హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లండన్ లో IEBF అవార్డు తీసుకున్న అనంతరం అక్కడి అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. తాజాగా మై ఎవ్రీడే హీరో అంటూ లండన్ లో ఉంటున్న బంగ్లాదేశ్ కు చెందిన మిస్టర్ హకీమ్ అనే అతను తనకు సజెస్ట్ చేసిన విషయాల గురించి ప్రత్యేకంగా పోస్ట్ చేశారు. నేను ఎప్పుడు లండన్ వెళ్ళినా మిస్టర్ హకీమ్ నన్ను కార్ లో లండన్ మొత్తం చుట్టి చూపిస్తారు. శ్రీ హకీమ్ బంగ్లాదేశ్ నుండి ఎప్పుడో వచ్చి లండన్ లో ఫ్యామిలీతో స్థిరపడ్డారు. అలాంటి వ్యక్తి ఇప్పటి వరకు నాతో ఎటువంటి విషయం మాట్లాడలేదు, కానీ నిన్న ఒక విషయం చెప్పారు. నా రాజకీయ జర్నీ కోసం ఒక విలువైన సలహా ఇచ్చారు. మహిళా రక్షణ, గృహ నిర్బంధ హింసలు, అలాగే సీనియర్ సిటిజన్స్ కోసం జాగ్రత్తలు వంటి వాటిపై ఆయన ఇచ్చిన విలువైన సలహాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన చెప్పినట్లుగానే వీటిపై ప్రత్యేక దృష్టి పెడతానని ఆయనకు మాటిచ్చాను. మిస్టర్ హకీమ్ గాంధీజీ గురించి చెప్పిన విధానం నా హృదయాన్ని కదిలించి వేసింది. ఆయన ముస్లిం కావడంతో ఇటీవల మక్కా సందర్శించారు. ఏ మతం కూడా హింస గాని మహిళలను అగౌరవపరచమని గాని బోధించదు అన్నారు. ఇలాంటి మాటలు జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొని వాటిని అధిగమించిన వారి నుండి మాత్రమే వస్తాయి. ఇలా నిజాలు చెప్పే వ్యక్తులు నాకు ఉపాధ్యాయులు అంటూ ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మై ఎవ్రీడే హీరో అంటే ఎవరో కూడా ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. విలువైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం ఎల్ఆర్ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి.